మహబూబ్నగర్ జిల్లా మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీదే గెలుపని ఆ పార్టీ సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి అన్నారు. ఇక రోజులన్నీ బీజేపీవేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు కేసీఆర్ పీఠాన్ని లాగేందుకు సిద్ధమయ్యారనడానికి హుజూరాబాద్ ఉప ఎన్నికలు నిదర్శనమన్నారు. బీజేపీ తలపెట్టిన మిలినియం మార్చుకు నిరుద్యోగ యువకులు తరలి రావాలని ఈ సందర్భంగా కోరారు. ఏ విధంగా నిన్ను ఆనాడు పైన ఎక్కించి కూసబెట్టి పెద్ద పీఠం వేసి కూసబెట్టిరో ఆ పీఠాన్ని లాగటానికి ఇది నాంది అని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నా. ఈ దీని తర్వాత ఏ ఒక్క దగ్గర బై ఎలక్షన్ వచ్చినా, ఏడ నీకు దమ్ముండి ఎలక్షన్ పెట్టించినా, ఆ ఎలక్షన్లు అన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా ప్రజల మధ్యకి వెళ్లి ప్రజల మెప్పు పొంది ప్రజలతో ఉండి వారికి వాస్తవాలు, నీవు ఏ విధంగా అయితే ప్రజలను మోసం చేసినావు, ఏ విధంగా అయితే విద్యార్థులను మోసం చేసినావు, ప్రతి ఒక్కటి అబద్ధం 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 మీద నివ్యాలు ఏదైతే నీ అంతస్తుల మీద అంతస్తులు కట్టుకున్నావో దాన్ని అన్నింటిని కూడా కూలగొట్టడానికి భారతీయ జనతా పార్టీ రెడీగా ఉందని చెప్పి తెలుసుకుంటున్నాను. కేంద్రంలో పోయేమో దండాలు పెట్టుకుంటూ తిరుగుతావు, ఇక్కడ వచ్చేది అయితే ఉన్నదో నాటకాలు వేస్తావా, ప్రజలకు తెలియదు అనుకున్నావా, తలగా ప్రజలు ఏ విధంగా చేస్తున్నా అంటే తెలియదా? ఇవాళ కేంద్రం నుంచి వస్తున్న ప్రతి ఒక్క నిధితోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్న సంగతి అవునా కాదా చెప్పి నేను అడుగుతున్నాను.